మాట్లాడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఈ రోజు నాకు ఆ కోరిక తీరింది. ఎందుకంటే నేను ఒక పేద కుటుంబంలో నుంచి, నా పేరు మునియమ్మ, మాది నెల్లేపల్లి గ్రామం, గంగా నెల్లూరు మండలం. ఒక పేద కుటుంబంలో ఉన్నాను, నాకు ఏ ఆదరణ లేదు. కూలి పనికి వెళ్లి కూలి చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. తర్వాత నాకు మా వాలంటీర్లు సచివాలయం నుంచి వచ్చి, అమ్మా మీకు జగనన్న తోడు వచ్చింది, మీరు ఆ డబ్బుల ద్వారా ఏదైనా వ్యాపారం చేసుకుంటే వీలుంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. నేను వెళ్లి అప్లికేషన్ పెట్టుకుని 10,000 రూపాయలు అప్పుగా తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇంటి దగ్గర లైనింగ్ క్లాత్లు, పాల్సులు, లంగాలు అవి పెట్టుకొని నేను చిన్నగా వ్యాపారం చేసుకుంటూ వచ్చాను. దాని ద్వారా వచ్చే అమౌంట్ రోజుకి ఒక 1,000 నుంచి 1,200 వచ్చేది. దాన్ని నేను ఒక 500 రూపాయలు నాకు సొంతంగా తీసుకుంటూ, మిగిలిన దాన్ని నేను అప్పు రూపంలో తీసుకుని కట్టుకుంటూ క్రమంగా వచ్చాను. రెండో విడత దాన్ని ఫస్ట్ కూడా నాకు 800 రూపాయలు నా ఖాతాలో వడ్డీ రూపంలో పడింది. దాన్ని కూడా నేను వ్యాపారానికి ఉపయోగించుకున్నాను. రెండో తర్వాత కూడా నాకు 11,000 రూపాయలు పడింది. ఆ 11,000 రూపాయలు తీసుకొచ్చి కొన్ని చీరలు తెచ్చుకొని నేను పక్క వీధికి, పక్కన గ్రామాలకు వెళ్లి అమ్ముకుంటూ వచ్చాను. దాని ద్వారా కూడా 10,000 నుంచి 1,000 నుంచి 1,500 రోజు ఆదాయం, అంటే 500 ఆదాయం వస్తుంది. దాన్ని మిగిలిన 1,000 రూపాయలు నేను పెట్టుబడిగా పెట్టి నా వ్యాపారాన్ని పెంచుకుంటూ వచ్చాను. ఇంతే కాకుండా నాకు ఇల్లు లేదు. గత 15 సంవత్సరాలుగా ఒక 2 రూములు రెంట్ తీసుకున్నాను. ఆ రూమ్ ఒకటి అయితే కారేది, వర్షం పడితే ఒకటి అయితే బాగుండేది. మా పిల్లలు ఆ రూమ్ లో పండబెట్టి నేను నా భర్త అట్లా కూర్చొని ఉండేవాళ్ళము. మళ్ళీ జగనన్న కాలనీ వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత మేము వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని, ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత జగనన్న కాలనీ వచ్చింది. మేము ఆ కాలనీ ఇల్లు కట్టుకొని మేము 2 సంవత్సరాలు అయింది ఆ ఇంట్లో ఉండాము, నేను నా పిల్లలు. అంతేకాకుండా మీరు పెట్టిన సంక్షేమ పథకాల్లో కూడా నాకు వైఎస్ఆర్ చెయ్యుత 18,750 రూపాయలు 2 విడతలు పడింది. ఆ కరోనా టైంలో మాకు వచ్చింది కాబట్టి నేను వ్యాపారాన్ని కొంచెం పెట్టుకొని కొంచెం ఇంటికి నడిపించుకుంటూ నేను వీళ్ళు పోషించుకుంటూ వచ్చాను. తర్వాత మళ్ళీ మా పిల్లలు నాన్న గత నాన్న రాజకీయంలో కూడా అప్పుడు ఫీజు రియంబర్స్ ద్వారా నా పిల్లలు బీటెక్ పెద్ద అబ్బాయి చదువుకున్నాడు. అది కూడా మీ కృతజ్ఞతలు అన్నా. మళ్ళీ కూడా నాకు 0 వడ్డీ వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. ఇంతే కాకుండా నా భర్తకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే మీకు 2 నుంచి 2 లక్షలు 2.5 లక్షలు అట్లా అవుతుందమ్మా, మీరు చేసుకోగలరు అన్నప్పుడు లేదు, మేము ఆరోగ్యశ్రీ ద్వారా మేము తిరుపతిలో సిమ్స్ లో పోయి అక్కడ పోయి అడిగినాము. సరే ఆరోగ్యశ్రీ కింద మేము చేస్తామని చెప్పారు. నా భర్తకు ప్రాణం పోశారు, నాకు పసుపు ఉంకు ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు. అంతేకాకుండా మమ్మల్ని ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని ఆదరించి నిలువబెట్టి నడిపిస్తున్నారు, మీ కృతజ్ఞతలు. మా అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా ఆదుకోలేని స్థితిలో మీరు మమ్మల్ని ఆదుకొని ఆదరించినందుకు మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా జిల్లా తరఫున మా యొక్క ఇక్కడ ఉంటున్న సార్ల మేడలందరి తరఫున మీ కృతజ్ఞతలు. మేము ఎల్లవేళల్లో మేము ఎప్పుడు మీకు రుణపడి ఉండాలని మేము మనసారా కోరుకుంటూ, మరీ మీరే మళ్ళా మళ్ళా మాకు సీఎంగా ఉండి మమ్మల్ని ఆదుకోవాలని.